నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఘోరం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి రథం దగ్ధం. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి. జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఏపీ. ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. కొత్తగా 10825 మందికి పాజిటివ్. 487,000 దాటిన బాధితుల సంఖ్య. జగన్ సర్కార్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పు గోదావరి జిల్లాలో ప్రఖ్యాత అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఘోరం చోటు చేసుకుంది. స్వామివారి ఉత్సవ రథం అగ్నికి ఆహుతయింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా షాక్కు గురికాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో ఘోరం చోటు చేసుకుంది. పుణ్యక్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం శనివారం రాత్రి అగ్నికి ఆహుతయింది. 62 చరిత్ర కలిగిన రథం శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇక అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో పేరుగాంచిన అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో భద్రత సక్రమంగా లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీలు జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి రథం దగ్ధమైన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి రథం గత రాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ కమిషనర్ పి అర్జున్ రావులు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ను నియమించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ కు మంత్రి ఆదేశించారు. ఇది దుండగులు చర్యగా తేలితే కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రథ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని దేవాదాయ కమిషనర్ కు మంత్రి వెల్లంపల్లి సూచించారు. ఏదైతే రాత్రి అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం ఏదైతే అగ్నికి దగ్ధమైందో అది చాలా దురదృష్టకర సంఘటన. దాని మీద తక్షణమే యువ కానీ ఇతర అధికారులు కానీ తక్షణమే స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ఫైర్ ఇంజను మిగతా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా వచ్చి దాన్ని మంటలన్నీ కూడా అదుపు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీంట్లో పోలీస్ ఎంక్వైరీ ఫైర్ ఇంజిన్ నుంచి వచ్చిన రిపోర్ట్, అదేవిధంగా మా దేవాదాయ శాఖ నుంచి కూడా సీనియరు ఆఫీసర్ను కూడా రామచంద్ర మోహన్ గారిని కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా పంపించడం జరుగుతుంది. దాని మీద వచ్చిన రిపోర్టు ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగిందా అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 10వ రోజు 10,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా మరో 10825 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడుతూ మరో 71 మంది బాధితులు మరణించారు.
ఇక ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 487,331కి చేరగా మృతుల సంఖ్య 4,347కి పెరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లోనూ విలయ తాండవం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా 10 రోజుల నుంచి రాష్ట్రంలో 10,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 69,623 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 10,825 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 487,331కి ఎగబాకింది. ఇక కరోనా దెబ్బతో ఈరోజు మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 4,377కు పెరిగింది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఈరోజు మరో 11,941 మంది బాధితులు కోలుకోవడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 379,209కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 188 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,35,317 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక కృష్ణా జిల్లాలో శనివారం కొత్తగా మరో 337 పాజిటివ్ కేసులు నమోదు కాగా కోవిడ్తో పోరాడుతూ మరో 4 ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 18,025కు చేరుకోగా ఇందులో 15,76 మంది బాధితులు సంపూర్ణంగా కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఇక కరోనాతో ఈరోజు మరో 4 చనిపోవడంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 304కి ఎగబాకింది. ప్రస్తుతం 2,645 మంది బాధితులు జిల్లాలోని వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. రైతులకు మేలు చేసేందుకే ఉచిత విద్యుత్ నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ను మరింత పగడ్బందీగా ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే సీఎం జగన్ 2 ముందుకు వేస్తున్నారని చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోను 99 నుంచి ఈ పథకానికి వచ్చి నేను పెడతానని చెప్పిన ఆయన వచ్చి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టమని కేంద్ర విశ్వామంతో వచ్చి ఆయన పోరాడిన సంగతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అందరికీ ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి ప్రతి తెలుగు వాడికి తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానకం వచ్చి ఈ పథకాన్ని పెడితే ఇది సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతా దీనివల్ల దేశం అంతా నష్టం వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు మేము దీన్ని అంత ఒప్పుకోమని చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. ఆ తదుపరి ఎంతో దాని మీద ఎంతో దాని మీద చర్చించి ఆ విషయాన్ని మళ్ళీ మా కేంద్రం దగ్గర తీసుకెళ్ళి మా పార్టీ అధిష్టానంలో తీసుకెళ్ళి ఆ రోజు చనిపోయిన స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారందరి ముందు ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అవసరం, ఇది పల్లె ప్రాంతంలో ఉన్న ప్రజలు మన అదే కాలువ కింద ఉన్న రైతాంగానికి వచ్చి మనం 1 ఎకరానికి 20,000-30,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వారికి వచ్చి నీరు ఇస్తున్నాం. మెట్ట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారిపై భారాలు మోపడం సరికాదని పట్టణ పౌర సమైక్య రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు మండిపడ్డారు. మున్సిపాలిటీలో యూజర్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవడం దారుణమని అన్నారు. 100 కోట్ల రూపాయల భారాన్ని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల మీద పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రజలకి సహాయం చేయకపోగా రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకుని అప్పులు తీసుకోవటానికి కావలసిన రుణ పరిమితిని పెంచేటువంటి సాకుతో విషమ షరతుల్ని పెడతా ఉంది. దాన్ని తప్పుపట్టాల్సిన రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతూ ఉంది. ఈ కేంద్రం విధించే షరతులకి లొంగిపోతూ ఉంది. ఇప్పటికే
వ్యవసాయంలో వాడేటువంటి పంపు సెట్లకి మీటర్లు బిగించడం ద్వారా తొలి అడుగు వేసింది. ఇంకొక అడుగు ఇళ్ల పన్నులు పెంచడానికి, అదే కాకుండా మున్సిపాలిటీలని సేవా సంస్థలుగా కాకుండా ఒక వ్యాపార సంస్థల్లాగా మార్చి ప్రతి పనికి రేటు కట్టడం, దానికి అందమైన పేరు యూజర్ ఛార్జీలు. చెత్తకి పన్ను, మంచినీళ్ళు, డ్రైనేజీ అన్నిటికీ ఛార్జీలు పెంచడానికి, లేని పన్నులు విధించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు నగదు బదిలీ గురించి మాట్లాడుతున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్నా వారు మాత్రం మొక్కవని ధైర్యంతో విధులు నిర్వహిస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నిమిషం వ్యవధిలోనే అక్కడికి చేరుకుని బాధితులకు సత్వరమే వైద్య సహాయం అందించేలా కృషి చేస్తున్నారు. కరోనా కట్టడిలో వైద్య పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ముందు వరుసలో ఉండి పోరాడుతున్న 108 సిబ్బందిపై ఏసీటీ ప్రత్యేక కథనం. ప్రమాదంలో గాయపడిన వారు కావచ్చు, లేక అనారోగ్యంతో పరిస్థితి విషమించిన వారు కావచ్చు. అటువంటి వారికి ప్రతి క్షణం ఎంతో విలువైందే. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు నిలపాలి, అదే వారి లక్ష్యం. దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లా రోగి ప్రాణాలను కాపాడాలన్నదే వారి ధ్యేయం. వారే 108 అంబులెన్స్ సిబ్బంది. కుయ్యమంటూ మెరుపు వేగంతో వాహనాన్ని దూకిస్తూ ఎందరో పేషెంట్లను సత్వరమే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణం కాపాడటంలో 108 సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయం. ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనాతో వారు కూడా వైద్య సిబ్బందిలాగా సహచర్యం చేస్తున్నారు. ఉద్యోగం రిస్క్ అని తెలిసినా ఎందరో ప్రాణాలు నిలబెట్టే ఆ ఉద్యోగం పట్ల మక్కువ చూపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని నిమిషాల్లో ఆసుపత్రికి తరలించడం ఒక ఎత్తైతే, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధితులను ఆసుపత్రికి తరలించడం మరో ఎత్తు. కోవిడ్ సోకిన వారిని వారి సొంత కుటుంబ సభ్యులు బంధువులే ముట్టుకోవాలంటే భయపడే ప్రస్తుత పరిస్థితుల్లో వారు తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను ఆసుపత్రులకు చేరుస్తున్నారు. 108 సిబ్బంది కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది, అలాగే పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ముందు వరుసలో ఉండి 108 సిబ్బంది చూపిస్తున్న తెగువ, అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం. ఈ 108 సేవలని అభినందించదలిచే ఈ ప్రజలందరూ ఒకటి గమనించాలి, మనకి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఎంతమంది కష్టపడుతున్నారో, అలాగే అంబులెన్స్ సిబ్బంది కూడా అంతే కష్టం పడుతూ వీళ్ళని పేషెంట్లు సకాలంలో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మనం 24 అంబులెన్సుల్ని ఓన్లీ కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఈ 24 అంబులెన్సుల్లో పనిచేసే సిబ్బంది సేవలు ప్రశంసనీయం, ఎందుకంటే వాళ్ళు కోవిడ్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళు పీపీఈ కిట్లో గంటలు గంటలు తరబడి పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉన్నారు. 108 అంబులెన్స్ విధులు నిర్వర్తించే వారి ఉద్యోగం నిజంగా కత్తి మీద సాములాంటిదే. రోగి ప్రాణాలు కాపాడేందుకు వారు కాలంతో పోటీ పడతారు. సుదూర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ చక్రవ్యూహంలో అంబులెన్స్ మెరుపు వేగంతో పరిగెట్టిస్తూ ఆసుపత్రులకు తరలించి రోగి ప్రాణాలు కాపాడతారు. ఇక అపార్ట్మెంట్లలో ఉన్న గర్భిణీ స్త్రీలను, వృద్ధులను కాపాడటంలో కూడా వారు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. పై అంతస్తుల నుంచి స్కూప్ స్ట్రక్చర్ సహాయంతో అంబులెన్సులోకి తరలించి అక్కడి నుంచి ఆసుపత్రికి చేర్చి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా కేవలం కోవిడ్ పేషెంట్లను తరలించేందుకే ప్రభుత్వం మొత్తం 24 108 అంబులెన్సులను ఏర్పాటు చేసిందని జిల్లా 108 సిబ్బంది ప్రతినిధి సురేష్ తెలియజేశారు. నిరంతరాయంగా 108 సిబ్బంది సేవలు అందిస్తున్నారని, కరోనా కట్టడి కోసం వారు కూడా తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని తెలిపారు. కీలక సమయాల్లో ఒక్కోసారి రోగి కుటుంబ సభ్యులు లేక బంధువులు తమకు సహకరించని సందర్భాలు ఉన్నాయని, అయితే అత్యవసర సమయాల్లో వారు కూడా తమకు సహకరిస్తే సత్వరమే రోగిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వల్నరబుల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ గర్భిణీ స్త్రీలు కానీ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 3వ అంతస్తు నుంచి 4వ అంతస్తు నుంచి కూడా వీళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళని స్కూప్ స్ట్రెచర్ మీద తీసుకుని అంబులెన్స్లో తరలించడం అనేది చాలా అభినందనీయమైన విషయం. మీరు పై వీడియోలో చూసినట్లయితే మనకి
ఈ పేషెంట్ ని తీసుకోవడానికి పేషెంట్ బంధువులే వెనుకంజ వేసే క్రమంలో వీళ్ళకి రిస్క్ ఉందని తెలిసినా ఆ పీపీఈ కిట్ లో వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు. అలాంటిది వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి కూడా వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నారు. కాబట్టి 108 అంబులెన్స్లు వచ్చినప్పుడు మీరు కనీసం మీ వంతు సాయంగా మీ పీపీఈ కిట్స్, మాస్కులు ఎలాగో మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీ వంతు సాయంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని తరలించేటప్పుడు వాళ్ళకి ఆసటగా నిలుస్తారని. తన పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేయించిన ఘనత ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు ప్రాణాలు తీయడానికి జీవో రిలీజ్ చేశాడు, దీని వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుకుంటే విద్యుత్ సంస్కరణలకి నేనే ఆర్జునని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. నిజమే, ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే విద్యుత్ సంస్కరణలు ఆనాడు 2003 విద్యుత్ రెగ్యులేటరీ యాక్ట్, విద్యుత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? ఎంత దారుణమైన, ఎంత దాష్టికాలు ఈ రాష్ట్రంలో ఆనాడు రైతుల మీద చేశారనేది మర్చిపోయారా? విద్యుత్ బిల్లులు కట్టలేకపోతే రైతుల్ని జైళ్ళకి పంపించారా లేదా? ఆ రోజు తెలంగాణ జిల్లాల్లో ఒక అరాచకాన్ని సృష్టించారా లేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యుత్ బిల్లులు కట్టలేదని బేడీలు వేసి రైతులకి వ్యాన్లు ఎక్కించిన పరిస్థితిని చూసాం. అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణ. ఎక్కడ పడితే అక్కడ వేలాడుతున్న తీగలు, రాత్రిపూట కరెంటు పెట్టుకుందామని వెళితే షాక్ కొట్టి చనిపోయే పరిస్థితి, ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉండేది ఆ రోజు. ఏదో నేను విద్యుత్ సంస్కరణలు చేశాను, నేనే దానికి ఆర్జునని వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అసలు మేము సూటిగా అడుగుతున్నా, పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో, కాల్దరి గ్రామంలో ఎందుకు కాల్పులు జరిపారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా? దాదాపు 2000 సంవత్సరం అనుకుంటుంది. రైతుల మీదే కదా కాల్పులు జరిపింది, దేనికోసం కాల్పులు జరిపారు? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎందుకు లాఠీ చార్జి జరిగింది? రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ అండతో వైసీపీ శ్రేణులు పేటరేగిపోతున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిటాల్లో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. మృతుడి నానమ్మతో మాట్లాడిన టీడీపీ నేతలు ఆమెను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని, అధికార పార్టీ శ్రేణులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఓ కేసులో అరెస్టైన వైసీపీ అభిమానిని రాజశేఖర్ అనే యువకుడు జామీనిచ్చి బయటకు తీసుకువచ్చినందుకు వైసీపీ శ్రేణులు కక్షగట్టి రాజశేఖర్ మరణానికి కారణమయ్యారని దుయ్యబట్టారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని ఉమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 70-80 ఏళ్ల వయసులో ఉన్న తాత నానమ్మ కూలి పని చేసుకుని ఆ కుర్రాడిని డిగ్రీ చదివించారు. పాపం ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. రేపు పుట్టినరోజు, ఈరోజు హైదరాబాదు వెళ్ళటానికి కూడా ప్రయాణమే బట్టలు దొద్దుకున్నాడు. అటువంటి పిల్లవాడు ఆత్మాభిమానంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు ఫోన్ అక్కడ పడేసి కృష్ణానదిలో దూకి చనిపోవటం, అక్కడున్న వ్యక్తులు ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ పిల్లలు చేస్తే ఈ కుర్రవాడు పడ్డాడంటే రాత్రి 12:30 ఆ ప్రాంతాల్లో జరిగింది. వీళ్ళ దగ్గరుండి యంత్రాంగం ఎవరో సాయం చెప్పినా పిల్లలంతా కలిసి 3:30 తెల్లవారుజామున ఆ కుర్రవాడిని, రాజశేఖర రెడ్డిని ఇక్కడ తీసుకొచ్చారు ఆ పిల్లవాడిని. మరి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పోస్ట్ మార్టం విజయవాడ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ యువకులంతా కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన సంఘటన యథాతథంగా కంప్లైంట్ ఇస్తే బెదిరించి వాళ్ళు ఎఫ్ఐఆర్ వాళ్ళకు అనుకూలంగా రాపించారంటే పోలీస్ యంత్రాంగం ఏం పనిచేస్తూ ఉంది? పాపం ఇక్కడ అంతా కూడా ఈ ఉన్న కుటుంబాలు కొద్దిమంది ఒక్కసారి ఓటేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తాచాటింది. జాతీయ స్థాయిలో వరుసగా 4వ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. ఏపీ అగ్రస్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలోను, తెలంగాణ 3వ స్థానంలో నిలిచాయి. సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2019 ర్యాంకింగ్స్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు తమ జోరును కొనసాగించాయి. ఏపీ వరుసగా 4వ సారి తన స్థానాన్ని పదిలం చేసుకోగా, గతంలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి 3వ స్థానానికి చేరింది. 2వ స్థానాన్ని ఉత్తరప్రదేశ్ ఆక్రమించింది. గతంలో 12వ స్థానంలో ఉన్న యూపీ ఈసారి 2వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్డౌన్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందుంది. 2019 మార్చి 31 వరకు రాష్ట్రాలు అమలు చేసిన సంస్కరణలను పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వాటిని మదించి ర్యాంకులు విడుదల చేసింది. ఈ సందర్భంగా తొలి 3 ర్యాంకుల్లో నిలిచిన ఏపీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ అభినందన తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీల్లో ఈ 3 రాష్ట్రాలు ముందున్నాయని ఆమె అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంపై రాష్ట్రంతో కలిసి కార్యాచరణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లా స్వయం సమృద్ధి సాధించాలన్నదే కేంద్రం లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా తమ వనరుల మేరకు సొంత ఉత్పత్తులపైనే దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. సులభతర వాణిజ్యంలో 5 ఏళ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన చెప్పారు. సహకారం అందిస్తూ పోటీతత్వం పెంచడం ద్వారా పురోగాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ చర్యలతో 2025 నాటికి 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం మీద చూపిన శ్రద్ధ కరోనా బాధితుల మీద చూపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న లేఖ రాశారు. కరోనా వైద్యం సరిగ్గా అందడం లేదని లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబంలో 11 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని, వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇటువంటి సమయంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందని నిలదీశారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లు తెరిచి పౌష్టికాహారం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్యలో ఆందోళనకు గురి చేస్తోందని, భవిష్యత్తును ఊహించుకుంటే భయానకంగా ఉందని అన్నారు. కరోనా బాధితుల కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, కళ్యాణ మండపాలు, స్టేడియంలు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్లైన్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షల పరిహారం అందించాలని కోరారు. కరోనా బారిన పడి ఆసుపత్రులు, క్వారంటైన్లు ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద ఇచ్చే 2000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఏపీ సర్కార్ నిలిపివేసింది. పాజిటివ్ కేసులు పెరుగుదలతో ఆర్థిక భారం పెరిగినందున వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడి ఆసుపత్రులు, క్వారంటైన్లో ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద వచ్చే 2000 రూపాయల ఆర్థిక సాయాన్ని జగన్ సర్కార్ నిలిపివేసింది. పాజిటివ్ కేసులు పెరుగుదలతో ఆర్థిక భారం పెరిగినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపివేసినట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ ఏప్రిల్ నెలాఖరులో కరోనా రోగులకు 2000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించగా, ఇప్పటి వరకు బాధితులకు 20 కోట్ల రూపాయల వరకు చెల్లించారు. జూలై నుంచి డిశ్చార్జ్ అయిన వారి బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు తీసుకుంటున్నా డబ్బులు మాత్రం సరిగ్గా జమ చేయడం లేదు. కరోనా సాయం ఇవ్వడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్లు అక్కడ సమాచార శాఖ అధికారులు ఇటీవల ప్రకటన జారీ చేశారు. బాధితులకు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో నాణ్యత కలిగిన భోజనం పంపిణీ చేయడం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడం, ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయం అవుతోందని, దీంతో ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వైరస్తో మరణించిన వారి మృతదేహాలకు ప్రభుత్వం ద్వారా ఖననం జరిగితే వారి కుటుంబాలకు ఇస్తున్న 15,000 సైతం అధికారులు ఇవ్వడం లేదు. మృతదేహాలను బాధితులు స్వయంగా ఖననం చేస్తేనే సాయం చేస్తామని పలుచోట్ల ఆసుపత్రుల అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
తాను అధికారంలోకి వస్తే రామరాజ్యం తీసుకువస్తానని చెప్పి సీఎం జగన్ ఇప్పుడు రాక్షస పాలన చేస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు అన్నారు. దళిత ఓట్లతో గడ్డనెక్కి నేడు వారికే రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బెన్ సర్కిల్ సమీపంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. రెడ్డి సామాజిక వర్గం తమకు సీఎం అండగా ఉన్నాడనే అహంకారంతో దళితులపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. సమాజానికి సిగ్గుచేటుగా శిరోముండనం కేసులు నిలుస్తున్నాయని, ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తెనాల్లోని దుగ్గిరాల మండలంలో కల్లుగీత కార్మికుడు కుటుంబంపై అగ్నవర్ణాలు దాడి చేసిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మరి ఈరోజు నా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దౌర్జన్య కాండ రామరాజ్య పరిపాలన ఇస్తానని చెప్పి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన అందిస్తుంటే దళితులు, బడుగు బలహీన వర్గాలు కన్నీరు మున్నీరు అయిపోయి అల్పసంఖ్యాకు చెందినటువంటి వర్గాలు దిక్కుదోచని పరిస్థితుల్లో ఈ యొక్క పరిపాలనలో జీవిస్తున్నారు. ఎవరైనా చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా ఏదైనా చేసినా కానీ వాళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నారు. పెట్టి హింసిస్తూ చాలా బాధాకరమైన సంఘటనలు మరి రాష్ట్రంలో మరి దళితుల పట్ల, బడుగు బలహీన పట్ల దుర్మార్గమైనటువంటి దారులు జరుగుతున్నాయి. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా కొండపల్లి సత్యమ్మ తల్లి గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన రొంపిచెర్ల చెన్నారావు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మౌనిక రాజేశ్వరిలు జీకొండూరు మండలం కందులపాళ్ళలోని ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి బైక్పై వస్తూ ఉండగా కొండపల్లి కొత్తగేట్ సమీపంలో ఉన్న సత్యమ్మ తల్లి గుడి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వారి బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో చెన్నారావు, అతని కుమార్తె రాజేశ్వరిలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భార్య మౌనిక, మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ రమేష్ ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ఏడాదిన్నర పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నాయకులు ఎరుబోతు రమణ అన్నారు. బోండా ఉమామహేశ్వరరావుపై బొప్పన బవకుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విజయవాడలో చర్చకు సిద్ధమని మీరు చెప్తా ఉన్నారు. ఎక్కడ చర్చిద్దాం? ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చర్చిద్దామా? ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చర్చిద్దామా? లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో చర్చిద్దామా? లేకపోతే మీ మంత్రి గారు ఉన్నటువంటి వెల్లంపల్లి సీను ప్రాంతంలో చర్చిద్దామా? భవానీపురంలో లేదు, సింగనేర ప్రాంతంలో చర్చిద్దామా అని చెప్పేసి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులకు, బొప్పన బావకుమారికి, విజయవాడ డెవలప్మెంట్మెంట్ కానీ, రాష్ట్ర డెవలప్మెంట్మెంట్ కానీ, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల మాసంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందా? విజయవాడ నగర పరిధిలో కనీసం మీరు 50 లక్షలు పెట్టైనా సరే డెవలప్మెంట్ చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం సంక్షేమం సంక్షేమం అంటున్నారు. సంక్షేమం కూడా మీరు చేసింది 20%. మీరు ఎన్నికల వాగ్దానంలో మేము ఆ రోజున ఎన్నికల ముందు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. మీరు 3000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నారు. మీరు 3000 రూపాయలు పింఛన్ ఇస్తారా? అలానే ప్రతి మహిళకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకు 45 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తా ఉన్నారు. మీరు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు కానీ ఎవరికైనా పింఛన్ ఇస్తా ఉన్నారా? అలానే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తా ఉన్నారు. మీరు అంబేద్కర్ జయంతి అన్నారు, రాజశేఖర రెడ్డి జయంతి అన్నారు, ఉగాది అన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు. ఈ 4 అయిపోయినాయి, మరలా ఇంకోసారి మళ్ళీ టైం అంటున్నారు. దీనిపైన ఎవరికైనా సరే ఒక్కరికైనా ఇచ్చారా? 100,000 మందికి ఇల్లు ఇస్తా ఉన్నారు. 100,000 మందికి కాదు కదా, ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి పరిపాలన లేదు. కొండ ప్రాంతాలకి, అలానే పొండాస్ ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం అనే పట్టాలు ఇస్తామని చెప్పారు. అవి ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.